తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న టీ మాస్ ఫోరం ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ను ఆదివారం జగిత్యాల సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సారంగపాణి పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా 150కి పైగా సంఘాల కూటమితో టీ మాస్ ఫోరం ఏర్పాటు చేస్తున్నామని ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమగ్రాభివృద్ధి అనే అంశం పైన తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీస్ యొక్క అనేక ప్రజా సంఘాలు సుమారు 184 సంఘాల ద్వారా ఈ యొక్క సమావేశం అనేది టీ మాస్ ప్రోగ్రామ్ సదస్సు 4వ తారీఖు నాడు అనస్తవల్లిపురంలో హైదరాబాద్లో బహిరంగ సభ జరగబోతున్నది. సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం అంటే భారతదేశంలో ఉన్న అన్ని కులాల వాళ్లకు మైనారిటీస్కు బడ్జెట్లో సమాన హక్కు ఉండాలి, పౌర హక్కులను కాపాడే విషయంలో పౌర హక్కుల మీద దాడులు జరుగుతున్న అంశం మీద కూడా పోరాటాలు చేయాలి, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి రైతాంగాన్ని కూడా కదిలించి పోరాటం చేయాలి, కనీస వేతన వాళ్ళకు కనీసం గిట్టుబాటు ధర రావాలి, వాళ్ళ బ్యాంకులో వేసిన డబ్బులు కూడా ఇవాళ రాలి దుస్థితిలో పెట్టుబడి లేక అల్లాడుతున్న రైతాంగంని ఆదుకొనటానికి, విద్యార్థులకు విద్యా సమస్య మీద విద్యారంగంలో కూడా సరైన పద్ధతిలో కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏర్పాటు చేయాలనేది, వైద్య విషయం లోపల ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనే అంశం మీద, అట్లాగే నిరుద్యోగులకు నువ్వు ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, దళితులకు 3 ఎకరాల భూమి, అర్హత ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, అట్లాగే భారతదేశంలో దళితుల మీద మైనారిటీస్ మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకోవటానికి ఈ యొక్క ఈ వేదిక అనేది పోరాటాలకు నిలయంగా నిలుస్తుంది. అట్లాగే భారతదేశ పరిస్థితులలో అంటే కనీస చట్టాలను కార్మికులకు అమలు చేయాలి, కార్మిక కనీస వేతనాలను అమలు చేసే విషయంలో, కార్మికుల మీద దాడులు జరుగుతున్న విషయంలో చట్టాలను సవరించే విధానాన్ని సామ్రాజ్యవాదులకు మల్టీనేషనల్ కార్పొరేషన్లకు అనుకూలంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాసే పద్ధతిలో పోతున్న దాన్ని కూడా కార్మిక వర్గానికి మద్దతు తెలిపి వాళ్ళ హక్కులను నిలబెట్టే పద్ధతిలో ఈ యొక్క సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి అంశం మీద ఈ విశాల వేదిక ఏర్పడుతుంది. ఈ వేదికలో 154 సంస్థలు వచ్చి చేరుతున్నవి. ఇది 4వ తారీఖు నాడు వనస్థలపురిలో రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉన్నది. దానికి అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని